మోడ్రన్ లైట్ బల్బును కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిసన్. కానీ ప్రస్తుతం మన ఇళ్లలో వాడే 60 వాట్స్ బల్బును తయారు చేస్తుంది విప్రో. ఇటువంటి విప్రో కంపెనీని స్థాపించిన వ్యక్తి అజిమ్ ప్రేమ్జీ. మన ఇంటర్మీడియట్లో ఇతను గురించి తెలుసుకునే ఉంటాం. సబ్బులతో మొదలయ్యి సాఫ్ట్వేర్ రంగం వరకు విస్తరించి వ్యాపార సామ్రాజ్యానికి పునాది తాను. వ్యాపారవేత్తగా ఆయన సాధించిన విజయాలు మాత్రమే కాదు, ఏ లాభం ఉద్దేశించకుండా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా ఆయన మంచి మనస్సుకు నిదర్శనంగా నిలుస్తాయి. భారత ఐటీ రంగంలో దూసుకుపోయే విజయాలకు గుర్తింపు పొందిన అజిమ్ ప్రేమ్జీ దేశ ప్రతిష్టను ఇంటర్నేషనల్ లెవెల్లో నిలిపిన పారిశ్రామికవేత్తల్లో అగ్రగణ్యుడు. ఐటీ రంగంలో భారత్ సాధించిన విజయాలకు అతడు పాత్ర కీలకం. ఇన్ని విజయాలను సాధించిన మరియు విప్రో అధినేత అయినటువంటి అజిమ్ ప్రేమ్జీ జీవిత ప్రయాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అజిమ్ ప్రేమ్జీ పూర్తి పేరు అజిమ్ హసిమ్ ప్రేమ్జీ. 1945 జూలై 24 మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా అమల్నేర్ పట్టణంలో పుట్టారు. తండ్రి మహమ్మద్ ప్రేమ్జీ వ్యాపారవేత్త. ఇక చదువు విషయానికి వస్తే గొప్ప గొప్ప వాళ్ళంతా ఎక్కడ చదువుతారు, ఏ ఆక్స్ఫర్డ్ లేదా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతారు. ప్రేమ్జీ కూడా కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ సంపాదించాడు. అజిమ్ నాన్నగారైనటువంటి మహమ్మద్ ప్రేమ్జీ బియ్యం వ్యాపారంలో రైస్ కింగ్ ఆఫ్ బర్మాగా పేరు పొందారు. ఇతనికి జిల్గావ్లో వెస్ట్రన్ ఇండియన్ వెజిటేబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో ఇళ్లల్లో వాడే కుకింగ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇదే బ్రాండ్ నేమ్ అయినటువంటి సన్ఫ్లవర్ మరియు వనస్పతి. తర్వాత కాలంలో ఇదే విప్రోగా రూపాంతరం చెందింది. ఇలా వీళ్ళ నాన్నగారు కంపెనీని నడిపిస్తూనే అజిమ్ను ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. కానీ ఓ షాకింగ్ సంఘటన జరిగింది. 1966 మహమ్మద్ ప్రేమ్జీ హఠాత్తుగా మరణించారు. తండ్రి మరణంతో చదివిని ఆపివేసి భారత్కు వచ్చాడు ప్రేమ్జీ. విప్రో విస్తరిస్తున్న సమయంలో తండ్రి వ్యాపారానికి వారసుడిగా విప్రోను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పటికి ఆయన వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. స్వతహాగా తెలివైన అజిమ్ త్వరగానే వ్యాపార మెలకువలను గ్రహింపు చేసుకున్నాడు. విప్రో విస్తరణను వేగవంతం చేశాడు. సబ్బులు, షాంపులు, బేబీ ప్రొడక్ట్స్, బల్బులు వంటి వాటి ఉత్పత్తి మొదలుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే విప్రో ప్రొడక్ట్స్ను దేశవ్యాప్తంగా ఆదరణ పొందుకున్నాయి. ఇలా జరుగుతున్న క్రమంలో 1980లో దేశం మోడర్న్ టెక్నాలజీ వైపు ప్రయాణిస్తుంది. ఈ తరుణంలోనే విప్రో ఐటీ రంగంలోనూ అడుగుపెట్టింది. అమెరికా కంపెనీ సెంటినిల్తో ఒప్పందం కుదుర్చుకుని కంప్యూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ప్రయత్నం విజయవంతం అవడంతో అజిమ్ తన దృష్టిని ఎక్కువగా సాఫ్ట్వేర్ అభివృద్ధిపై పెట్టాడు. ఐటీ రంగంలో విప్రో ఘన విజయాలతో 2 దశాబ్దాలు గడిచేలోగా దేశంలోనే రిచెస్ట్ పర్సన్గా ఎదిగారు. బాగా సంపాదిస్తే గొప్పవారెవరు కానీ సంపాదించిన దాంట్లో కొంతైనా సాయం చేస్తేనే గొప్ప వ్యక్తి అంటారు. దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టంను ముందుకు నడిపించాలి అనే దృక్పథంతో అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ను స్థాపించాడు. ఈ ఫౌండేషన్ అనేది దేశంలోని ప్రైవేట్ ఎడ్యుకేషన్ మరియు టీచర్స్ మీద దృష్టి పెడుతుంది. ఎడ్యుకేషన్ను ఉన్నత స్థాయిలో ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ సంస్థ సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ సంస్థ అనేది కర్ణాటకలోని కలబుర్గై, మాండ్య, యాదగిల్, బెంగళూరు, బాగల్కోట్, బళ్ళారి, బీదర్, కొప్పల్, రాయచూర్ మరియు విజయపూర్ ఇలా పలు జిల్లాల్లో విస్తరించింది. ఇలా ఈ సంస్థకు $2.2 బిలియన్ అంటే 220 కోట్లు డొనేట్ చేశాడు. ఈ దశలోనే అజిమ్ ప్రేమ్జీని దేశం పద్మవిభూషణ్తో సత్కరించింది. పలు యూనివర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 21 సంవత్సరాలంటే అప్పుడే మంచి చదువులు చదవాల్సిన వయసు. కానీ ఆ వయసులోనే దేశంలోని 3వ అతిపెద్ద ఐటీ కంపెనీగా రూపొందించాడు. తండ్రి బిజినెస్ మ్యాగ్నెట్ అయితేనే బాగా చదివి మంచి ఆలోచనలు లేకపోతే అనిల్ అంబానీలాగా క్రిందకు జారిపోవాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని బయోగ్రఫీస్, ఫ్యాక్ట్స్, బయాలజీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.
ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.